నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు 14 నెలల గౌరవ వేతన బకాయిలు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులు 60 నుండి 70% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వారని, రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీలు 660, ఎంపీటీసీలు 9,984, సర్పంచులు 12,924 మంది ఉన్నారని, వీరికి ఒక్కొక్కరికి 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు గౌరవ వేతనం రావాల్సి ఉందని అన్నారు. ఈ కరోనా కాలంలో వీరికి బకాయిలు చెల్లించినట్లయితే వారి కుటుంబాలకు ఈ సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దావా పెంచలరావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్ర వెంకట సుబ్బానాయుడు, మాజీ తెలుగుదేశం పార్టీ సర్పంచుల అధ్యక్షులు కేత విజయభాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి పాల్గొన్నారు. సర్పంచులు 2013 నుంచి 2018 వరకు అంటే సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జడ్పీటీసీలకి అందరికి కూడా దాదాపు 14 నెలల నుంచి జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి 6 నుంచి 12 నెలలు, ఇది సర్పంచులకు 18 నెలల నుంచి జీతాలు రావడం లేదు. వాళ్ళందరికి కూడా ఏంటంటే 6,000 రూపాయలు సర్పంచ్ గౌరవ వేతనం ఉన్నది, 6,000 రూపాయలు జడ్పీటీసీకి ఉన్నది, 3,000 రూపాయలు ఎంపీటీసీకి ఉన్నది. వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం నుంచి 1.5 ఇయర్ నుంచి రావడం లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దాదాపు 1.5 ఇయర్ అవుతున్నా కానీ ఈ రోజుకి వాళ్ళకి ఇది భరిస్తుంది. వాళ్ళందరికి కూడా దాదాపు 180 నుంచి 200 కోట్ల రూపాయలు ఈ రోజు వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళలో ఎక్కువ మంది 60-70% ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు, ప్లస్ ఓసీల్లో కూడా చాలా మంది కూడా నిర్పేదగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు, అడిగిపోతే అడిగితే జవాబు చెప్పే పరిస్థితి లేదు. వీళ్ళందరికీ కూడా పాత పగాలంటే జీతాలు డెవలప్మెంట్ చేస్తూ జీతాలకి ఈ పరిస్థితి ఈరోజు పరిస్థితి ఉంది. ఈరోజు నేను జడ్పీ సీఈఓతో కూడా మాట్లాడింది జరిగింది. సీఈఓ ఉండి మా దగ్గర ఏమి డబ్బులు లేవు, మాకు ఆ ఫండ్ రాలేదు, వస్తే తప్పకుండా ఇస్తాం సార్ అని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రంలో వీళ్ళందరికీ ఇవ్వాలని అంటే ఇప్పుడు జడ్పీటీసీలు అయితే మనకు వచ్చేసి 660 జడ్పీటీసీలు మన రాష్ట్రంలో ఉన్నారు. అట్టే 9,984 ఎంపీటీసీ మెంబర్లు ఉన్నారు. 12,924 మంది సర్పంచులు ఉన్నారు మన రాష్ట్రంలో. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టాలంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న పాత స్థానిక సంస్థల ప్రతినిధులకే ఈ రోజుకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు వచ్చేసి వెంటనే వాళ్ళకి దాదాపు 150 నుంచి 200 బకాయిలు లెక్క వేసి వెంటనే వాళ్ళకి ఇచ్చవలసిందిగా ముఖ్యమంత్రి నేను కోరుతున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ కరోనా తరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా 50,000 నుంచి 50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది. అది ఈ రోజు దానిస్తే వాళ్ళ కుటుంబానికి ఎంతో ఆదుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు వెంటనే ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వం అనుకుంటుంది.